कांग्रेस पार्टी सेव चेसी वाल अवमान भरించలేక ఇవాల కేసీఆర్ గారు సృష్టించిన తెలంగాణ మరియు తెలంగాణ పార్టీలోకి ఈనాడు ఈ రోజే చేరిన పొన్నా లక్ష్మయ్య గారు అదే విధంగా నాకు పెద్దన్న గత 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగిస్తున్న ముత్రెడ్డి యాదగిరెడ్డి గారు మరియు మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు సత్యవతి రాథోడ్ గారు మదన్ రెడ్డి గారు డాక్టర్ రాజయ్య గారు వేదిక మీద ఆసీనులైన పెద్దలు రాజలింగం గారు బోడిగుండ్ వెంకటేశ్వర్లు గారు మండల శ్రీరాములు గారు మరియు వేదిక మీద ఆసీనులైన ప్రజా ప్రతినిధులందరూ ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు పిఎస్సీఐ చైర్మన్లు మా పార్టీ మండల అధ్యక్షులు మరి వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములకు అక్కజెన్నలకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు ఈ ఆశీర్వాదం ఈ ప్రేమ ఈ నమ్మకం ఈ విశ్వాసం నా మీద కాదు ఇలా బిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద నాకు తెలుసు సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా నన్ను ప్రేమతో ఆప్యాయతతో మీ అందరూ కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు ఇక్కడ కావాల్సిన సాగునీళ్లు ఇచ్చిండ్రు ఇక్కడ కావాల్సిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కూడా సార్కు తెలుసు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేటలో మొదలు పెడితే సూర్యాపేట వయసర్కి సార్ వస్తుందని తెలిస్తే వందల వేల మంది ఈ రోడ్లో మొత్తం ఉసిల్ల పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారి వెంట నడిచింది అందరికీ తెలుసు పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితది సార్కి ఒకటే నా విన్నపం ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం గాని తెలంగాణ సాయుధ పోరాటం గాని నక్సలైట్ ఉద్యమం గాని ఆ తర్వాత జరిగిన మలిదశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్ధిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది ఒకటే సార్ ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంత ముందున్న సిద్ధిపేటలో మీరు ఇప్పుడు ఉంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటది మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరూ కూడా ఒదిగి ఉంటారు భౌగోళికంగా గాని మానసికంగా గాని మీరు ఎలా నన్ను వంపించినా నేను కూడా మీ అందరికి ఒదిగి ఉంటాం మా విన్నపం ఏంటంటే ఇక్కడి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా తపాస్పల్లి ద్వారా బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో చెక్ డ్యాములు కావాలనో మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ తో పాటు ఒక నర్సింగ్ కాలేజ్ పారా మెడికల్ కోర్సెస్ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ జనగామలో నీళ్లు వస్తున్నాయి గాని అవి మెన్సినీలుగా భావించి ఎవరు తాగట్లేదు సార్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్ జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఒక డీసీపీ ఆఫీసు
అదే విధంగా స్పోర్ట్స్ స్టేడియం కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదే విధంగా మాకు బచ్చన్నపేటలో చేర్యాలలో అదే విధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీ ఆవశ్యకత ఉన్నది సార్. అదే విధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ గాని ఆలేరు గాని తిరుమలగిరి గాని చేర్యాల గాని అందరూ కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్ళకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా లక్ష్మి గారు చెప్పారు హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది, హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది, ఇక్కడనే చింతపల్లకాయలు సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పవలసిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్.